కరుగట్టిన అంతరాష్ట దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 400 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుంటూరుకు చెందిన తిరువీధుల మహేష్ పై 150 కేసులున్నాయని ఎస్పీ రిషాంత్ తెలిపారు. అరెస్టు చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. ముద్దాయిని 1వ పట్టణ సీఐ నరసింహరాజు పర్యవేక్షణలో పోలీసు బృందం చిత్తూరు రిజర్వ్ అటవీ ప్రాంతంలో అరెస్టు చేశామన్నారు. నమస్కారం అండి. మనము చిత్తూరు జిల్లాలో ఒక ఇద్దరు ప్రాపర్టీ అఫెండర్స్ ని మనం పట్టుకొని జరిగింది. ఒకరు తిరుమల మహేష్, ఇంకో నాగరాజు. వీళ్ళు మహేష్ పై సుమారుగా మనకి 150 కేసుల దాకా నమోదని తెలుస్తుంది. అతను వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈ దొంగతనం చేసినట్లుగా మనకి నిర్ధారణ అయింది. వీ వద్ద నుంచి సుమారుగా మనము 1/2 కిలో బంగారం వరకు సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 20 వేలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో మహేష్ వచ్చేసి తను 12 ఏళ్ళ నుంచే ఈ దొంగతనాలు ప్రారంభించాడు. సుమారు 20 ఏళ్ళ నుంచి ఇదే వృత్తిలో ఉన్నాడు. జైల్లో ఉన్నటువంటి కో అఫెండర్స్ ద్వారా అతను ఈ దొంగతనాలు చేసే పనిని ఇంకా పకడ్బందీగా ఎలా చేయాలి నేర్చుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, అట్లా సుమారుగా 150 అఫెన్సెస్ లో అతను ఇన్వాల్వ్మెంట్.